రైట్ ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మహబూబ్ నగర్ జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఇక ప్రజలతో రాహుల్ గాంధీ అడుగడుగునా మమేకమైతూ యాత్రను కొనసాగిస్తున్నారు. ఇక అనంతరం చిన్న విరామం తర్వాత భారత్ జోడో యాత్ర మళ్లీ కొనసాగుతుంది. ఇక రాహుల్ వెంట వేలాదిగా కార్యకర్తలు ప్రజలు అభిమానులు కలిసి నడుస్తున్నారు. ఇక విరామ సమయంలో వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలతో రాహుల్ గాంధీ చర్చిస్తున్నారు. ఇక చేనేత కార్మికుల సమస్యలపై చర్చించి వారి సమస్యలు ఏంటో ఆరా తీస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ పాలమూరు అధ్యయన వేదిక నేతలతో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇక అడుగడుగునా ప్రజల నడుమ రాహుల్ గాంధీ భారత్ యాత్ర కొనసాగుతుంది. తెలంగాణలో విద్యా అంశం గురించి కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ సందర్భంగా ఫైర్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, ఉదయం సెషన్ ఇక్కడ మహబూబ్ నగర్ లో లంచ్ బ్రేక్ తర్వాత ఇప్పుడు సెషన్ మళ్ళీ సాయంత్రం సెషన్ ప్రారంభం కావడం జరిగింది. ఈ యొక్క ప్రారంభంలో రాహుల్ గాంధీ ప్రారంభం ఈ యొక్క సాయంత్రం సెషన్ ప్రారంభం కంటే ముందుగా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి నేతలతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా పాలమూరు అధ్యయన వేదిక, అదేవిధంగా చేనేత కార్మికులకు సంబంధించి, అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థులతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఈ ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భంగా అనేక అంశాలను ఇక్కడ రాహుల్ గాంధీ దగ్గర ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క సమస్యల పైన కూడా రాహుల్ గాంధీ స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఉదయం పాదయాత్రలో ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క ప్లకార్డులను చూసి అసలు ఏం జరుగుతా ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పైన కూడా రాహుల్ గాంధీ స్పందించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉందని చెప్పేసి, దీనిపైన సమూల మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ భావించడం జరిగింది. దాంతో పాటుగా పాలమూరు అధ్యయన వేదిక ఇచ్చినటువంటి అనేక అంశాల పైన కూడా పాలమూరు అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి సూచనలు సలహాలను కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించడం జరిగింది. దాంతో పాటుగా ఇటు కేసీఆర్ సర్కార్ ఆ విధంగా భరించకపోవడం అనేక సమస్యలు రావడం చెప్పడం వచ్చాయని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పారు. దీంతో పాటుగా ఇప్పటికే ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం రాహుల్ గాంధీ యొక్క పాదయాత్ర అయితే ప్రారంభం కావడం జరిగింది. ఈ పాదయాత్రలో మనం చూస్తా ఉన్నాం లైవ్ ద్వారా మనం విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ భారీ ఎత్తున వేలాది సంఖ్యలో ఇక్కడ ప్రజలు రాహుల్ గాంధీ వెంట నడిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది నేతలు ఇప్పుడు విజువల్స్ లో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అగ్రనేతలందరూ కూడా రాహుల్ గాంధీతో, రాహుల్ గాంధీ మన దగ్గర నుండి చూస్తా ఉన్నాం, రాహుల్ గాంధీ గారు ఈ నేతలందరూ కూడా ఇక్కడ పాదయాత్రలో కొనసాగుతున్నాయి. ఈ నేతలంతా కూడా అగ్రనాయకత్వంతో పాటు ప్రజలందరూ కూడా తమ అభిమాన నేత రాహుల్ గాంధీని చూసేందుకు బారులు తీరడం జరిగింది. ఈ యొక్క తమ యొక్క అధినేత కాంగ్రెస్ పార్టీ భావి భారత ప్రధాని ఈ దేశానికి భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకొచ్చేటువంటి ఈ నేత మా యొక్క నేత యొక్క పాదయాత్రలో పాల్గొనడం మా అతనితో పాటు మేము పాదయాత్రలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పేసి ఈ యొక్క నేతలందరూ కూడా స్వచ్ఛందంగా భారీ ఎత్తున ఇటు కార్యకర్తలు మనం చూస్తా ఉన్నాం. రోడ్డుకు రెండు వైపులా ఇక్కడ ప్రజలు కూడా పెద్ద ఎత్తున జాతీయ జెండాలను చేతబట్టి యొక్క పాదయాత్రలో నడుస్తున్నారు. ఈ యొక్క పాదయాత్ర ద్వారా ఈ దేశంలో ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, దాంతో పాటుగా విద్యార్థులు నిరుద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, దాంతో పాటుగా ముఖ్యంగా పేదరిక నిర్మూలన, ఒకవైపు ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, అదేవిధంగా రూపాయి విలువ క్షీణించిపోతా ఉన్నది, మరొక వైపుగా నిరుద్యోగ సమస్య తీవ్రమైపోతున్నది. ఈ సమస్యల పైన స్పందించాల్సినటువంటి ప్రభుత్వాలు స్పందించడం లేదు. ధరల పెరుగుదల నిత్యం పెరిగిపోతున్నది. ఈ ధరలను పెరుగుదలను తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. సామాన్య మానవుడు బతికేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఖరిని ప్రజలకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ యొక్క పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ పాదయాత్రలో ఇప్పటికే వేలాది మందిగా కార్యకర్తలు రాహుల్ గాంధీ వెంట వస్తా ఉన్నారు. ఎక్కడికైనా ఉదయం బ్రేక్ తర్వాత కూడా తమ నేత వచ్చేంత వరకు కూడా ఈ యొక్క బ్రేక్ లో కూడా అట్లే నేత బయటకు వచ్చేంత వరకు కూడా ఎదురు చూపులు చూసుకుంటూ ఈ యొక్క క్యాడర్ అంతా కూడా రాహుల్ గాంధీ వెంటే నడిచేందుకు ఆసక్తిని కనబరుస్తా ఉన్నారు. మొత్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఒకవైపు ఈ రోజు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మునుగోడులో ప్రచారం నిర్వహిస్తున్నారు, మరొక వైపుగా ఇటు భారత్ జోడో యాత్ర కూడా కొనసాగుతున్నది. భారత్ జోడో యాత్రకు ఇటు మునుగోడుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఇటు రాహుల్ గాంధీ యొక్క పాదయాత్రకు ఎలాంటి ఆటంకం కలగకుండా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి యొక్క పాదయాత్రలో జన సమీకరణకు సంబంధించి కానీ అటు మునుగోడు ఎన్నికల గెలుపుకు సంబంధించి కానీ అనేక అంశాలతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగా ఆ ప్రయత్నాలను కొనసాగించుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. మరి ముఖ్యంగా యొక్క పాదయాత్రలో మాత్రం అశేష జనవాహిని పాల్గొంటా ఉన్నారు. తమ అధినేత ఈ దేశానికి అవసరం,
కాబోయే భావి భారత ప్రధాని ఈ దేశమంతటిలో ఉన్నటువంటి అనేక అసంఘటిత రంగ సమస్యలు కానీ లేకపోతే విద్యారంగ సమస్యలు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ ఈ సమస్యల పరిష్కారానికి రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న ఈ సమస్యల పరిష్కారం అయితే అని చెప్పేసి వీళ్ళందరూ భావించి ఈ పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొంటా ఉన్నారు. నవ్య, రైట్, థ్యాంక్ యూ రాంబాబు.